ప్రస్తుతం రాజమౌళి ట్రిపుల్ ఆర్ సినిమాతో బిజీగా ఉన్నాడు ఈ చిత్ర షూటింగ్ దాదాపు చివరి దశకు వచ్చేస్తుంది అందుకే వచ్చే సినిమాలపై ఫోకస్ చేస్తున్నాడు యంగ్ టైగర్ ఆయన తర్వాత సినిమాలు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఉండబోతోంది ఈ మేరకు అధికార ప్రకటన కూడా వచ్చి చాలా రోజులైపోయింది రెండు వేల ఇరవైలోనే ఈ సినిమా గురించి న్యూస్ ఇచ్చారు కళ్యాణ్ రామ్ హారిక హాసని సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించనున్నాయి ఇదిలా ఉంటే ఈ సినిమాకు ఆయనను పోయి రావాలి హస్తినకరే టైటిల్ ప్రచారంలో ఉంది అయితే ఈ టైటిల్ కూడా చౌడప్పనాయుడు అనే మరో టైటిల్తో మల్లు అయితే ఈ టైటిల్తో పాటు చౌడప్పనాయుడు అనే మరో టైటిల్ కూడా వినిపిస్తోంది పాన్ ఇండియన్ సినిమాగా దీన్ని తెరకెక్కించబోతున్నారు త్రివిక్రమ్ బడ్జెట్ కూడా వంద కోట్లకు పైగానే ఉండబోతుందని తెలుస్తోంది తాజాగా ఈ సినిమా గురించి మరో అప్డేట్ బయటకు వచ్చింది దీనికోసం టాలీవుడ్ యంగ్ టాలెంటెడ్ హీరో నవీన్ పోలిశెట్టిని తీసుకుంటున్నారని వార్తలు వినిపిస్తున్నాయి ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రయ్య సినిమాతో గుర్తింపు తెచ్చుకున్నాడు నవీన్ ప్రస్తుతం జాతిరత్నాలు సినిమాతో రానున్నాడు దీంతోపాటు మరో రెండు సినిమాలు కూడా లైన్లో ఉన్నాయి ఇలాంటి సమయంలో ఎన్టీఆర్ సినిమాలో ఫ్రంట్ క్యారెక్టర్ అంటే చిన్న విషయం కాదు ఇంత భారీ సినిమాలు నటిస్తే ఖచ్చితంగా నవీన్ పోలిశెట్టికి మరింత పాపులారిటీ రావడం ఖాయం అన్నట్టు ఈ సినిమాలో కామెడియన్ సునీల్ కూడా ప్రతి నాయక పాత్రలో పోషించబోతున్నాడని ప్రచారం గట్టిగా జరుగుతోంది ఇంట్లో కామెడియన్ గా తన స్నేహితుడికి అవకాశాలు ఇచ్చిన త్రివిక్రమ్ ఇప్పుడు సునీల్ ని విలన్ గా నిలబెట్టే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు రాజకీయ నేపథ్యం ఉన్న ఈ చిత్రంలో పొలిటికల్ లీడర్గా నటించబోతున్నాడు తారక్ నేటి రాజకీయాల్లో ప్రజలు ఎలా బలైపోతున్నారు అమాయకమైన ప్రజలతో రాజకీయ నాయకులు ఎలా ఆడుకుంటున్నారు వాళ్ళని ఎలా మోసం చేస్తున్నారనే విషయాన్ని వ్యంగ్యంగా తన శైలిలో చెప్పబోతున్నాడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మొత్తానికి ఇప్పుడు ఈ సినిమాపై ఈ క్రేజీ న్యూస్ బయటకు రావడంతో ఫ్యాన్స్ మరింత ఎగ్జైటెడ్గా ఉన్నారు టీఎఫ్ఐడి మీడియాని ఆదరిస్తున్న ప్రేక్షకులకు అందరికీ ధన్యవాదాలు మీకోసం మిమ్మల్ని మరింత ఎంటర్టైన్ చేయడానికి ఈ ఛానల్లో ఫోక్ సాంగ్స్ అందిస్తున్నాము అవి చూసి ఆనందిస్తారని కోరుకుంటున్నాం ఫోక్ సాంగ్స్ లింక్స్ కోసం డిస్క్రిప్షన్లో చూడండి